नागर कर्नूल नियोजकवर्ग में बीआरएस अभ्यर्थी मर्री जनार्दन रेड्डी एन्निकल प्रचार में दूसुकुपोतुन्नारु तानु नियोजकवर्ग में चेसिन अभिवृद्धि पनुले तननु मूडोसारी गेलिचेला चेस्तायनि धीमा व्यक्तं चेशारु कांग्रेस दि बलुपु कादु केवलं वापु अंटुन्न मर्री जनार्दन रेड्डितो मा प्रतिनिधि बसवराज फेस टू फेस नागर कर्नूल नियोजकवर्ग बीआरएस अभ्यर्थी मर्री जनार्दन रेड्डी मूडोसारी विजय साधे प्रचारा उधृतम चार ग्राम ग्रमा मर्री जनार्दन रेड्डी की विशेषम स्पंदन कदन कांग्रेस पार्टी अतने भारतीय जनता पार्टी अतने कार्यकर्ता मर्री जनार्दन रेड्डी समक्ष में बीआरएस जॉन अवतर सर चपंडी एक्कना जॉइनिंग विपरीत उठाई प्र स्पंदन एन उसे मंच कार्यक्रम विजया की एटोड़ा उठा सर మంచిప్పుడు ధర్మం గెలుస్తుంది ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి యుద్ధంలో ధర్మమే గెలుస్తుంది పాండవుల కౌరవుల గెలిచినటువంటి యుద్ధంలో చివరికి పాండవులు గెలిచారు అంటే డౌట్ లేదు ఎందుకంటే తెలంగాణ ధర్మం ప్రజలందరూ కేసీఆర్ ఎమ్మడి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మడి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కావాలని ఎవన్నో ఒకని తీసుకొచ్చి వాని వివకర్తను తీసుకొచ్చి కొనుగోలు సునీల్ కొనుగోలన వ్యక్తిని తీసుకొచ్చి మాయమాట చెప్పి వాళ్ళ వల్ల గాని ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఏం గెలుస్తున్నాం మనం అయిపోతుంది ఫేస్‌బుక్ లో వాట్సాప్ లో పెట్టి రెండు మూడు పేపర్లో రాపిచ్చుకొని అది వాపది బల్బు కాదు వాపు వాపు అనేది రెండు రోజుల మూడు రోజుల తగ్గిపోతుంటది ఒకప్పుడు వాళ్ళు బాగా హైప్ చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ప్రజలకు వెళ్తే ఏం లేదు వాళ్ళ దగ్గర ఎందుకంటే పొద్దున జైన్ అయితే సాయంత్రం టికెట్ ఇచ్చారు మరి సర్వేలు ఎక్కడ చేసినట్టు సర్వేలు చేసి టికెట్ ఇచ్చినామని అన్నారు మరి పొద్దుగాలి అంటే వాడు ముందే వాడిని ముందే మాట్లాడుకున్నా బేరం ముందే మాట్లాడుకొని నువ్వు రారా అని చెప్పి మాట్లాడుకున్నారా ఎందుకంటే ఎప్పుడైతే సెకండ్ లిస్ట్ విడుదలైందో అప్పుడే అర్థమైంది ఈ ఇక్కడ నాయకులకు అమ్ముడుపోయారని ఎందుకంటే ప్రజల్లో ఆధారణ లేదు దేనికి ఇస్తారు ఆధారణ వాళ్ళకు ప్రజలకు రైతు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నది రైతులు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో సంతోషంగా ఉన్నది రైతులు ఇలా ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇద్దరు రెండే వర్గాలు అనిపినాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వాళ్ళిద్దరే బాధలు ఉన్నారు మిగతా వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు వాళ్ళకి రైతు బంధు వస్తుంది నీళ్ళు వస్తున్నాయి కరెంట్ వస్తుంది సబ్బన ఉన్నారు పంటలు పండుతున్నాయి బొబ్బొమండి ఏమీ ఇబ్బందులు లేవు రైతులకు అని వీళ్ళకే ఇబ్బంది తొమ్మిదేళ్ళైంది మేము అధికారం లేక ఎట్లయినా రావాలి మళ్ళీ గద్దలా వేక తినాలి ధరని మళ్ళీ దళారాల రాజ్యం రావాలి ఏదంటే అది మళ్ళీ మూడు గంటలు కరెంటు కావాలి రైతులను ఇబ్బంది పెట్టాలి వాళ్ళకు రైతులు మంచిగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు ఇప్పుడు కర్ణాటక చూడండి ఏం జరిగింది అని టీవీలు వస్తుంది కదా ఐదు గంటలు కరెంటు చేశారు బీజేపీ ఉన్నాక అక్కడక్కడ పదిహేను గంటలు ఇచ్చిండొచ్చు కానీ దాన్ని తీసుకుపోయి ఐదు నెలల్లో ఐదు గంటలు చేశారు ఇంకో రండి ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు ఉన్నాయని ఐదు గంటలు ఇస్తాడు తెలంగాణ ఎన్నికలు అయిపోయిందని మూడు గంటలు చేస్తారు ఖచ్చితంగా నాలుగు ప్రధాన